జలుబు చేయని మనిషి అంటూ ఉండడు. చాలా సాధారణంగా మనమంతా తరచుగా ఎదుర్కొనే సమస్య ఇది. జలుబు చేసినప్పుడు మనం మన రోజువారీ పనులను చేసుకోవడం కాస్త కష్టమే. ఈ జలుబు ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది కనుక అలా జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టే జలుబు వేధిస్తున్నా దాని తాలూకా బాధల నుండి ఉపశమనం పొందుతూ హాయిగా ప్రశాంతంగా ఉండటం ఎలా? అసలు జలుబు చేసినప్పుడు ఏం చేస్తే దాని తీవ్రత తగ్గి మనం ప్రశాంతంగా ఉండగలం? జలుబు విపరీతంగా ఉన్నప్పుడు ముక్కు దిబ్బడ వెయ్యటం వలన గాలి ఆడని పరిస్థితి ఉంటుంది. అలాగే తల పట్టేయడం, తుమ్ములు, నిరంతరం ముక్కు కారుతూనే ఉండడం లాంటి సమస్యలతో ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి కూడా ఉండదు. అందుకే జలుబు చేసినప్పుడు సాధ్యమైనంత వరకు దాని కారణంగా వచ్చే ఇబ్బందులను తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇలాంటప్పుడు మనం ఏవో ఒక మందులను తెచ్చుకుని వాడుతుంటాం. జలుబుకి వాడే కొన్ని మందులు నిద్ర పట్టకుండా చేస్తే కొన్ని మత్తుని కలిగిస్తాయి. వాటి పనితీరును తెలుసుకుని వాడడం మంచిది. ముక్కు పూర్తిగా మూసుకుని పోయినప్పుడు గాలి ఆడేలా చేసే నాజల్ స్ప్రేలను వాడవచ్చు. ఇక వేడినీటి స్నానం, ఆవిరి పట్టడం వలన కూడా రిలీఫ్గా అనిపించవచ్చు. ముక్కుకి వేడి కాపడం పెట్టడం వలన కూడా కాస్త ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పి ఉంటే ఉప్పు నీళ్లను పుక్కిలించడం వలన ఫలితం ఉంటుంది. ఎండాకాలం సాధారణంగా మనం అనుకునేది ఏంటంటే జలుబు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఎండాకాలం కూడా జలుబు ఎక్కువగా వస్తుందండి. యూజువల్గా చలికాలంలో ఏంటంటే మనకి వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి ఎక్కువగా జలుబు చేస్తుంటుంది కోల్డ్ అనేది. ఎండాకాలంలో ఒక్కోసారి వైరస్ ఇన్ఫెక్షన్స్, ఒక్కోసారి ఎలర్జెన్స్ అంటాం, అవి కూడా మనకి సేమ్ సిమ్టమ్స్ని, సేమ్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయన్నమాట. అంటే ఇక్కడ మనం ఎలర్జీకి ఇన్ఫెక్షన్కి డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి వస్తుందండి. మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టయితే మనకు బాగా బాడీ పెయిన్స్ ఉండి వీక్గా ఉంటాం అన్నమాట. అదే ఎలర్జెన్స్ నుంచి వచ్చింది అనుకోండి అంత వీక్నెస్ ఉండదు. కారుతుంటుంది, ముక్కు మూసిపోతుంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, కానీ బాడీ వీక్నెస్ కానీ ఎక్కువ ఫీవర్ కానీ ఉండదన్నమాట. ఇంతకుముందు మనం పాతకాలంలో చూసినట్టయితే సమ్మర్లో ఎండాకాలంలో ఈ కోల్డ్ చాలా తక్కువగా వచ్చేదండి. కానీ వాళ్ళు ఏంటంటే పీపుల్ మైగ్రేట్ కావడం వల్ల కొంతమంది వేరే కంట్రీస్ నుంచి రావటం వల్ల ఆ కంట్రీస్లో ఆ టైంలో కోల్డ్ వెదర్ ఉన్నా కానీ అక్కడ ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నా కానీ అవి మనకు క్యారీ అవుతాయి అన్నమాట. మన కంట్రీకి క్యారీ అయ్యి ఇక్కడ కూడా సీజనల్ వేరియేషన్ లేకుండా ఇప్పుడు అన్ని సీజన్లోనూ కోల్డ్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. జలుబు చేసినప్పుడు మందుల కంటే కొన్ని రకాల జాగ్రత్తలే ఎక్కువ ఉపశమనం కలిగిస్తాయి. తల కింద దిండ్లు ఎత్తుగా పెట్టుకుని పడుకుంటే శ్వాస మరింత తేలిగ్గా తీసుకునే వీలుంటుంది. అయితే తల కింద దిండ్లు ఎక్కువగా పెట్టుకుంటే మెడ వంగటం వలన శ్వాస తీసుకోవటం మరింత కష్టమవుతుందని వైద్యులంటారు. మెడ వంగకుండా ఉండేలా తల కింది భాగంలో మంచం లేదా పరుపు పైకి ఉండేలా చేసుకోవచ్చు. జలుబు నుండి ఉపశమనం కోసం గాలిలో తేమని పెంచే పరికరాలు, వేపరైజర్లను వాడవచ్చు. జలుబుతో ఉన్నప్పుడు రాత్రులు నిద్రపట్టడం కూడా కష్టంగానే అనిపిస్తుంది. కానీ రోజులాగే అదే సమయంలో నిద్రపోయే ప్రయత్నం చెయ్యాలి. నిద్రకు ఉపక్రమించేటప్పుడు గదిలో వెలుతురు లేకుండా చూసుకోవాలి. కిటికీల నుండి వెలుతురు పడకుండా కర్టెన్స్ వేసుకోవాలి. వెలుతురున్నప్పుడు మన మెదడు నిద్రపోయేందుకు సహకరించదు. సమ్మర్లో కోల్డ్ వచ్చిందంటే మెయిన్గా మనం ప్రికాషన్స్ తీసుకుంటా దాంతోపాటు మెడికల్ ట్రీట్మెంట్ ఎక్కువగా ఉంటే వాడుకోవాల్సి వస్తుందండి. ప్రికాషన్స్ వచ్చేందంటే ఫస్ట్ మనం చేయాల్సింది మన రూమ్ని, యూజువల్గా ఏంటంటే ఎండాకాలం రూమ్ డ్రై అవుతుంటుంది అన్నమాట. ఈ డ్రై కాకుండా చూసుకోవాలి అంటే రూమ్లో వేపరైజర్ను కానీ హ్యూమిడిఫై చేయడానికి కానీ మనం పెట్టుకోవాలి. ఈవెన్ కంటిన్యూస్ ఏసీలు కూడా దాంట్లో ప్రాపర్ హ్యూమిడిఫికేషన్ లేకపోతే అది కూడా మన ముక్కుని డ్రై చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ డ్రై వలన ముక్కు ఇచ్చింగ్ రావటం, ముక్కు మూసిపోయినట్టు ఉంటుంది, దెబ్బడి రావటం కూడా జరుగుతుంటుంది. రెండోది ఏంటంటే మనం పనుకునేటప్పుడు కొంచెం తలని ఎత్తుగా పెట్టి పనుకోవాలండి. ఈ ముక్కు జలుబు చేసినప్పుడు మనం ఎత్తుగా పెట్టి పనుకుంటే ఏమవుతుందంటే ఆ ముక్కులో ఉన్న సెక్రెషన్స్ ఎప్పటికప్పుడు గొంతులో ఊపిపోతా మనకు రిలీఫ్గా ఉంటుంది అన్నమాట. సో మనం ఈ జలుబు ఉన్నప్పుడు మంచిగా హాట్ వాటర్ బాత్ చేసి కొంచెం వాకింగ్ లాంటిది కూడా చేసినట్టయితే మనకి నైట్ బాగా డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉంటుంది. అదే ఒక సీజనల్ ఎలర్జీ నుంచి అంటే ఎలర్జీని పార్టికల్స్ నుంచి వచ్చినట్టయితే మనం ముక్కుని మెయిన్గా
జలనీతి విధానం ద్వారా ఎప్పటికప్పుడు ముక్కును శుభ్రం చేసుకుంటా, మన రూమ్ని హ్యూమిడిఫై చేసుకుంటా, రూమ్లో డస్ట్ లేకుండా ఈ మధ్యలో రూమ్ ప్యూరిఫైయర్స్ అని వచ్చినాయండి. అవి వాడుతుంటే ఈ మధ్యలో చాలామంది కూడా చాలా బెటర్గా ఉంటుంది, వాళ్ళ స్లీప్ బాగుంటుంది, ముక్కు మూసుకుపోవట్లేదు, ఆస్థమాటిక్ అటాక్స్ కూడా నెంబర్ ఆఫ్ అటాక్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారండి. సో మనం రూమ్ ప్యూరిఫైయర్ వాడుకుంటా మన నిద్రలో మనకు ఆ ఎలర్జన్ పార్టికల్స్ మన ముక్కు మీద పడకుండా, మన ముక్కులో ఎఫెక్ట్ చూపించకుండా అవాయిడ్ చేసుకోవాలండి. జలుబు ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకోకూడదు, దీని వలన మత్తుగా ఉంటుంది కానీ ఇది గాఢ నిద్రకు అడ్డుపడుతుంది. ఆల్కహాల్ ముక్కు లోపలి భాగాలు వాపుకి గురయ్యేలా చేస్తుంది. అంతేకాదు, జలుబుకి కూడా వాడే మందులు సరిగ్గా పనిచేయకుండా ఆటంకపరుస్తుంది. జలుబు చేసినప్పుడు ఒంటరిగా నిద్రపోవడం మంచిది. పిల్లలను దగ్గరకు రానియకూడదు. చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. డాక్టర్ సూచిస్తే తప్ప యాంటీబయాటిక్స్ని వాడకపోవడమే మేలు. ఇక ఆహారం విషయానికొస్తే రోగ నిరోధక శక్తిని పెంచే మంచి ఆహారం తీసుకోవాలి. పళ్ళు, పళ్ళ రసాలతో పాటు వేడిగా ఉండే ద్రవ పదార్థాలు తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది. వీటి నుండి వచ్చే ఆవిరి శ్వాసని తేలికపరుస్తుంది. జలుబు చేసినప్పుడు వాతావరణం వేడిగా ఉంటే బాగుంటుందని చాలామంది అనుకుంటారు, కానీ మరీ వేడిగా గానీ మరీ చల్లగా గానీ లేకుండా చూసుకోవాలి. అప్పుడే నిద్ర బాగా పడుతుంది. జలుబు చేసినప్పుడు మందులు వాడటంతో పాటు ఉపశమనం కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తరచుగా జలుబుకి గురవుతున్న వారు అందుకు గల కారణాలను తెలుసుకుంటే దానిని రాకుండా నివారించవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్య స్థితిని మెరుగుపరచుకోవాలి.